अनंतपुर जिला कल्याण दुर्ग में वेंकटेश्वर थिएटर आवरण दर आरु टिंबर डिपोलु दग्धमय्याई सुमारु 60 लक्षल आस्ति नष्टं जरिगि उंडवच्चनि अग्निमापक शाखा अधिकारुलु अंचना वेशारु। ఉదయం 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి ఆవరణంలో ఉన్న కట్టెల డిపోలలో ఉన్న ప్లంబింగ్ మిషన్లు అగ్నికి ఆహుతయ్యాయి। దీంతో డిపో యజమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు। దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు। ఎంత నష్టం వాటిల్లిందనేది పూర్తి విచారణ చేసి వెల్లడిస్తామన్నారు। అలాగే విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మరియు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయి చౌదరి ప్రమాద స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ పరామర్శించి 10,000 రూపాయలు అందజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ అధికారులు మరియు ప్రభుత్వం సత్వరమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు। అలాగే బాధితుడు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి టింబర్ డిపో ద్వారా జీవనం సాగిస్తున్నామని ఈ ప్రమాదం జరగడం వల్ల కుటుంబాలన్నీ పూర్తిగా నష్టపోయాయని కాలిపోయిన మెటీరియల్ అంతా కూడా ఆర్డర్ తీసుకున్నామని వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామన్నారు। కావున ప్రభుత్వం విద్యుత్ శాఖ వారు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు। మేము కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఇక్కడ కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాము। సినిమా థియేటర్ నియర్ వెంకటేశ్వర సినిమా థియేటర్ దగ్గర మేము ఇక్కడ 6 డిపోల వరకు ఉన్నాయండి। ఇక్కడ కాలిపోయిందేది ఇక్కడ దాదాపు 6 డిపోలకు సంబంధించి 30 మంది కార్పెంటర్ల చేతి పని చేసుకునే వాళ్ళు ఇక్కడ వృత్తి చేసుకునే వాళ్ళు ఉన్నాము। ప్రమాదశాత్తు ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇది జరిగి మేమంతా దాదాపుగా 30 కుటుంబాలు అంటే 6 డిపోలకు సంబంధించి 30 కుటుంబాలు ఇక్కడ చేసుకొని తింటున్నాం। వాళ్ళందరూ మేము రోడ్డున పడ్డాం। సో ఈ రోజు ఏం జరిగిందని మేము ఊహించకే తెల్లవారుజామున మేము ఊహించకే మా బతుకులు తెల్లారుతున్నాయని మేము ఊహించలేదు। డిపోలో దాదాపుగా దయచేసి విద్యుత్ శాఖ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని మేము ఇది రిక్వెస్ట్ చేస్తున్నాము। ఈరోజు మా పరిస్థితి ఇట్లా అయ్యింది ఏమైందో ఏం లేదనే ఆలోచన చేసే టైంలోనే మేము చెప్పలేని పరిస్థితిగా ఉంది కాబట్టి 6 డిపోలన్నీ మొత్తం ఖాళీ బూడిదైనాయి। ఈరోజు ఈ 6 డిపోలకు సంబంధించి ఎన్ని లక్షలు ఉంటుంది భయ్యా? అంటే ఒక్కోటి వచ్చేసి 15 నుంచి 16 లక్షలు అంటే దాదాపుగా 90 లక్షల వరకు ఆస్తి నష్టం అంటే ప్రాపర్టీ నష్టం జరిగింది। ఇందులో ఏ కార్పెంటర్ది సొంతం 1 రూపాయి లేదు। ఒక్కో బిల్డింగ్ది కలిసి 8 లక్షలు 10 లక్షలు డిపో బిల్డింగ్ ఓనర్స్ కట్టి మాకు ఇచ్చింటే ఆ కట్టి తీసుకొచ్చుకొని ఇటు తోపడాలు వేసుకొని మేము రెడీ చేసి ఆ బిల్డింగ్ మళ్ళీ మేము ఇవ్వాలి డెలివరీ అది మాత్రమే। ఇదైతే ఎవరు ఏ కార్పెంటర్ది రూపాయి సొంతం లేదండి। ఇదంతా బయట బిల్డింగ్ వర్క్ ఓనర్లు ఇచ్చింటే మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాము। ఆ చేసుకునే వర్క్ తీసుకుపోయి చేస్తేనే మా జీవన ఉపాధి ఉపాధి కోల్పోయినాము। ఆ బిల్డింగ్ ఓనర్స్కి ఏం సమాధానం చెప్పాలో లేదో అనేది ఒక కన్ఫ్యూజన్లో బతుకుతున్నాం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించి